హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో వినాయకునికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు ఉండాలని ఎలా చేయాలో చూపిస్తానండి గణేష్ చతుర్థి అయితే త్వరలోనే రాబోతుంది మరి చాలా సింపుల్గా చేసి ఆ గణపయ్యకు నైవేద్యంగా సమర్పించండి ఇవి చాలా సాఫ్ట్గా మైల్డ్ స్వీట్తో ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటాయి అలానే చేయడం కూడా చాలా ఈజీ అండి మనకు ఏ షేప్లోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇప్పుడు మనం తయారీ విధానంలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కప్పున్నర వరకు వాటర్ని యాడ్ చేసుకోండి మీరు ఏ కప్పునైతే యూస్ చేస్తారో చివరి వరకు అదే కప్పుని యూస్ చేయండి అండి ఆ వాటర్లోకి ముప్పో కప్పు వరకు తురిమిన బెల్లంని యాడ్ చేసుకోండి బెల్లం అంతా చక్కగా కలుపుకొని బెల్లం అంతా పూర్తిగా కరిగే విధంగా చూసుకోండి బెల్లం చక్కగా మెల్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని వడకట్టుకోవాలి ఇలా ఏదైనా గిన్నెలోకి వడకట్టుకొని ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని మళ్ళీ స్టవ్ పైన పాన్ పెట్టుకొని ప్యాన్లోకి యాడ్ చేసుకోండి ఈ బెల్లం వాటర్లోకి నేను హాఫ్ అవర్ ముందుగానే కప్పు వరకు శనగపప్పుని నానబెట్టుకున్నానండి పప్పును క్లీన్ చేసుకొని వాటర్లో యాడ్ చేసుకోండి అలానే రెండు స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి అలానే ఒక హాఫ్ స్పూన్ ఎలాచీ పౌడర్ కూడా వేసుకొని ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పొడి బియ్య పిండిని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ పొడి బియ్య పిండిని తీసుకున్నానండి మీరు కావాలంటే తడి బియ్య పిండితో కూడా ఈ కుడుముల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పొడి బియ్య పిండి వేసుకొని బాగా కలుపుకోవాలండి మంటను సిమ్లో పెట్టుకొని ఈ విధంగా గరిటితో ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఇలా బాగా దగ్గరగా అయ్యే వరకు కలుపుకోవాలండి ఆ తర్వాత ఏదైనా ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి పిండి లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేత్తోనే బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వలన మనకు ఈ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఆ తర్వాత మంచిగా ఇలా ప్రాపర్గా రౌండ్గా వచ్చే విధంగా చేత్తో బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత చేతులకి మంచిగా కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా మీకు ఎంత సైజులో అయితే కావాలో ఉండ్రాళ్ళని అంత సైజులో ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ రౌండ్గా ఉండ్రాళ్ళను చేస్తున్నానండి మనకు పర్ఫెక్ట్గా వస్తాయండి పగుళ్ళు లేకుండా చక్కగా వస్తాయి ఈ విధంగా ఇదే కొలతలతో మీరు కూడా తప్పకుండా ఈసారి వినాయక చవితికి ట్రై చేయండి ఇలా నేనైతే ఉండ్రాళ్ళను చేశాను ఆ తరువాత నేను ఇక్కడ అప్పాల కూడా చేస్తున్నానండి ఇలా చేత్తోనే రౌండ్గా అనుకొని ఇలా చేతుల మధ్యలో వేసుకొని ప్రెస్ చేస్తే మనకు ఈ విధంగా షేప్ వస్తుందండి చూస్తున్నారు కదా చాలా సింపుల్ అలానే ఇక్కడ నేను ఇంకొక షేప్ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి ఈ విధంగా చేతుల మధ్యలో ప్రెస్ చేసామంటే ఇలా షేప్ అనేది వస్తుంది అన్నమాట సో మీకు నచ్చిన షేప్లో అయితే ప్రిపేర్ చేసుకొని ఆ గణపయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు చూశారు కదా ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆవిరి మీద ఉడికించుకోవాలి నేనైతే ఇక్కడ ఆవిరి ప్లేట్లకి జస్ట్ లైట్గా నెయ్యిని అప్లై చేశాను ఇలా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోయిద్ది మీరు ఇడ్లీ పాత్రలోనైనా పెట్టి ఇలా ఉడికించుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బెల్లపునరాలని కుడుముల్ని కూడా చక్కగా ప్లేట్ల మధ్యలో బ్యాలెన్స్డ్గా పెట్టుకొని స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని వాటర్ని పోసుకొని ఐదు నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత ఈ పెట్టుకున్న ప్లేట్స్ను కూడా ఈ గిన్నెలోకి పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోయిద్దండి ఇలా ఉడికిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా వదిలేసేయండి మనకు ఆవిరనేది చక్కగా పట్టిద్ది అనమాట లోపల వరకు కూడా మంచిగా కుక్ అయ్యి టేస్టీగా చాలా బాగుంటాయండి చాలా మైల్డ్ స్వీట్ తో చాలా టేస్టీగా ఉంటాయి ఆ గణపతికి ఈ ఉండ్రాలు అంటే చాలా ఇష్టం అండి మీరు కూడా ఈ వినాయక చవితికి తప్పకుండా ఈ ఉండ్రాళ్ళని ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెట్టండి ఈ ఉండ్రాలకి మీరు తడి బియ్య పిండి కానీ తీసుకుంటే ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ సరిపోతుందండి నేను ఇక్కడ పొడి బియ్య పిండి తీసుకున్నాను కాబట్టి కప్పున్నర వరకు వాటర్ని యాడ్ చేశానండి చాలా సింపుల్గా చేసుకునే ప్రసాదం రెసిపీ అండి చూశారు కదా వీడియో మరి మీరు కూడా ఈసారి ఇదే కొలతలతో ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి మరి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి రెసిపీతో మేము ముందుంటాను అంతవరకు చూస్తూనే ఉండండి మల్లీశ్వరి స్మార్ట్ కిచెన్ అండ్ బ్లాగ్స్